ఏలూరు చాటప రోడ్డులోని ఆలనాని కాలనీలో కల్లేపల్లి వెంకటరామరాజు మరియు కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు గణనాథునికి ప్రత్యేక పూజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉత్సవాలు చివరి రోజు కావడంతో కాలనీలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి గణనాథుని ప్రత్యేక వాహనంపై అలంకరించి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రతి పిల్లలందరికీ నిరుత్సాహపరచకుండా అన్ని రకాల గేమ్స్ పెడతామండి. పెద్దవాళ్ళకు కూడా నిరుత్సాహపరచకుండా అందరికీ ప్రతి ఒక్కరు ముగ్గులు గేమ్స్ అని వినాయకుని తయారు చేయడం అని ప్రతి ఒక్కరు కొత్త కొత్త గేమ్స్ అని పెడతాము. వాళ్ళకి అన్ని ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని సాటిస్ఫాక్షన్ చేస్తామండి. గెలిచిన వారికి గెలవని వారికి కూడా మేము ప్రైజెస్ ఇస్తాము. ఎవరు నిరుత్సాహపడకుండా సరదాగా హ్యాపీగా అందరూ చేసుకోవాలని మేము గేమ్స్ నిర్వహిస్తామండి. ప్రతి సంవత్సరం భోజనాలు కూడా ఘనంగా పెడతామండి. భోజనాల్లో అన్ని వెరైటీస్ పెడతాము. ఇక్కడ సభ్యులందరూ ఒకే టీంగా ఉంటారండి. చాలా కలిసికట్టుగా ఉంటారు. ప్రతి ఒక్కరు సరదాగా హెల్ప్ చేస్తారు. చేయను అని ప్రతి ఒక్కరు చెప్పరండి. అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఐక్యమత్యంగా ఉంటారండి. లేడీస్ అందరూ లలిత సహస్రనామం చదువుతారు. ఇక్కడ విష్ణు సహస్రనామం, గణేశుడికి సంబంధించిన పాటలు, సినిమా పాటలు కూడా పాడతారండి. ప్రతి ఒక్కరు జరుగుతాయి దేవుడి పాటలన్నీ. పిల్లలు చాలా వచ్చే సంవత్సరం పిల్లలకి వేరుగా పెద్దవాళ్ళకి వేరుగా కూడా చేద్దాం అనుకుంటున్నాం. గణేషులు తయారు చేసేది పిల్లలకి వేరుగా పోటీస్, పెద్దవాళ్ళకి వేరుగా పెడతాం అనుకున్నాం. ఆడవాళ్ళు ఆడవాళ్ళకే, మగవాళ్ళు మగవాళ్ళకి విడివిడిగా కూడా పోటీలు పెడదాం నిర్ణయించుకున్నాం. ఇక్కడ కమిటీ సభ్యులు కూడా అందరు చక్కగా చేస్తారండి. ప్రతి ఒక్కరు ఉత్సాహంగా, ప్రతి ఒక్కరు భోజనాల దగ్గర కూడా ఎవరు ఇసుక్కోకుండా పెడతారు. అది మాకు చాలా బాగా నచ్చుతుంది. కాసేపట్లో ఇక్కడ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. నిమజ్జన కార్యక్రమానికి అసలు లేడీస్ తొందరగా రారు. కానీ మా కాలనీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ముందు ఉంటారండి. ప్రతి నిమజ్జనానికి చక్కగా ఆడవాళ్ళు అందరూ కూడా వస్తారు. ఊరేగింపుకి ఎవ్వరు మానరండి. అది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ సరదాగా పాల్గొంటారు. అందరూ హ్యాపీగా ఉంటారండి. రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఘనంగా చేయాలని మేము కోరుకుంటున్నాం.